సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVM. ఏపీలో మరొక నూతన పార్టీ పురుడు పోసుకోబోతుంది. దాని పార్టీ పేరేంటి, విధి విధానాలు ఏంటి అనేది ఈ రోజు సాయంత్రం ఇక్కడ జరగబోతుంది. అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన భారీ రాజకీయ వేదిక పైన అనౌన్స్ చేయబోతున్నారు. బోడే రామచంద్ర యాదవ్ అధ్యక్షతన జరగబోతున్న ఈ మీటింగ్ లో పార్టీ పేరు, విధి విధానాలన్నీ కూడా ఖరారు చేయబోతున్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది పార్టీ విధి విధానాలపై అందరూ దృష్టి ఉంది, ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. సో కొత్తగా ప్రాంతీయ పార్టీ రాబోతోంది కాబట్టి ఏ రాజకీయ వర్గాల్లో కాదు ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఎందుకు వస్తున్నారు పార్టీ అనేది ఏం చెప్తారు? కొత్త తరానికి వారధి, భావితరానికి రథసారథిగా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి నేతృత్వంలో ఈ రోజున ప్రజాసింహ గర్జన సభ వేదిక పైన నూతన పార్టీ ఆవిష్కరణ జరగబోతుంది. ఆ పార్టీ పేరుని జెండాని రామచంద్రయ్య గారు ఆవిష్కరిస్తారు. మా పార్టీ విధి విధానాల్లో కొన్ని విషయాలు అంటే, ఇప్పటి వరకు మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్ని పార్టీలు కూడా బీసీ ఎస్సీ మైనారిటీలను అణగదొక్కుతూ అన్యాయం చేస్తూ వస్తున్నాయి. మా పార్టీ ద్వారా బీసీ ఎస్సీ మైనారిటీలకి మేమెంతో మాకంతన దీంట్లో 82% ఉన్న వీళ్ళకి రాజకీయంగా కూడా 82% ఇచ్చి వాళ్ళ జీవితాల్లో రాజకీయ వెలుగులు నింపి తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో వాళ్ళ ఈ బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్సీ మైనారిటీల అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలనే కోరికతో ఒక బ్రహ్మోత్తర కార్యక్రమాన్ని బోడే రామచంద్ర యాదవ్ గారు వారి భుజస్కంధాలపై ఉంచి ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశకానికి చూపబోతున్నారు. రాజ్యాధికారం కోసం మాత్రమే పార్టీ పడుతున్నారు. మన రాష్ట్రంలో ఉన్న 82% బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా వెనక రాజకీయం అనేదే ఉంటే తప్పితే మన జీవితాల్లో మనుగడ అనేది లేనేది గమనించి రాజకీయంగా ఎదిగితే తప్పితే వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపలేమనే ఉద్దేశంతో మేమెంతో మాకంతన వ్యవహారంలో రేపు 175 నియోజకవర్గాల్లో కూడా దామాషా ప్రకారం బలహీన వర్గాలు ప్రతి ఒక్కళ్ళని కూడా అధికార రాజకీయ వ్యవహారాలకు ముందుకు నడిపించడం ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆయన బహిష్కంధాలు వేసి నడిపిస్తున్నా సిద్ధంగా. అన్ని పార్టీలు చెప్తున్నాయి బీసీలకు మేము న్యాయం చేశామంటే మేము ఏం చేశాను, అన్ని పార్టీలు చెప్పుకొస్తున్నాయి కదా. చెప్తూ వస్తున్నారు, ఎక్కడ చేశారు చెప్పండి, ఎవరు చేశారు చెప్పండి, ఏ పార్టీ చేసింది? మహానుభావుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు బీసీలకి ఒక రకంగా మంచి చేసిన మాట వాస్తవం. తదనంతరం ఏం జరిగింది, వాళ్ళని తొక్కుంటూ వచ్చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి వ్యవహారంలో బీసీలకు ఎంతో కొంత మరి ఈయన వచ్చిన తర్వాత తొక్కుంటూ వచ్చేస్తున్నారు. ఏం జరుగుతుంది, కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ని 56 కార్పొరేషన్లు చేసి దాంట్లో సింగిల్ పా చిల్లి గవ లేకోకుండా దేనికండి కార్పొరేషన్లు చేయడానికి, కులాల కుంపట్లు విడగొట్టి మమ్మల్ని మేము తన్నుకు చావంటరా అని చేయడం కోసం చేసిన పని అది. చెప్పండి ఏం చేశారు బీసీలకి, ఎస్సీలకి ఎస్సీల మైనారిటీ ఏం చేశారు? ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తారు అంటే బీసీలకు న్యాయం చేయట్లేదు రాజకీయ పార్టీలు కాబట్టి మేము వచ్చి న్యాయం చేస్తామని చెప్తున్నారా, లేదా రాష్ట్రాభివృద్ధిలో బీసీల పాత్ర ఎక్కువ ఉండబోతుందని చెప్తున్నారా? రాష్ట్రాభివృద్ధిలో బీసీల పాత్ర ఎక్కువగా ఉండబోవటం కోసం మాత్రమే మేము ఈ పార్టీని స్థాపిస్తున్నాం. చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విధి విధానాలు ఏంటి, పార్టీ విధి విధానాలపైన ఎక్కువ మంది చూస్తున్నారు. అంటే కేవలం యాదవ సామాజిక వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పార్టీ ఉండబోతోంది అనేది చాలా మంది బయట మాట్లాడుతున్నారు. బట్ మీలాంటి వాళ్ళందరూ కూడా వెనకబడిన వర్గాలు బీసీలకు న్యాయం చేయడానికి మేము ముందుకు వచ్చామని అంటున్నారు. సో ఇంకా ఓసీలో కూడా వెనకబడిన వర్గాలు చాలా మంది ఉన్నాయి. సో ఓవరాల్గా మీ పార్టీ విధానాలు అలా ఉండబోతుంది అందరూ ఆసక్తి ఎదురుస్తారు, మీరేం చెప్తారు? మేము బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ వర్గాలకే కాకుండా ఓసీల్లో వెనకబడిన వర్గాలకు కూడా చేయూతనందించడానికి మా పార్టీ సంసిద్ధంగా ఉంది. మీరనుకున్నట్టు ఇది యాదవుల పార్టీ కాదు, బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీలు అందరితో కూడా కలిసి ప్రయాణించే పార్టీ. మీరు అనుకున్నట్టు యాదవులకి ప్రాధాన్యత ఉందంటే ఉన్న రోజున మీరు అడగండి, దానికి మేము సమాధానం చెప్తాం. ఇది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎలా ఉండబోతుంది అనే కన్నా వీళ్ళు విధ విధానాల విషయంలో మాత్రం ఒక క్లారిటీగా ఉన్నారు. రీసెంట్గా అంటే ఇప్పుడు దాకా ఉన్న ప్రాంతీయ పార్టీలు వేరు, మేము వెనకబడిన వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ తరఫున గొంతెత్తు మాట్లాడడానికి మా పార్టీ ఉందని చెప్పి కూడా ఇక్కడ బీసీ నాయకులు అందరూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ డీవీతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.